మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రపంచ స్థాయిలో పర్యాటకుల దృష్టిని ఆకర్షించే లక్ష్యంలో భాగంగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కోట్ల మంది జనాభా మేడారం జాతరకు రానున్న దృష్ట్యా అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దయచేసి జాతరకు వచ్చేవారు ప్లాస్టిక్ను వాడొద్దని ఆయన వినతి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 5న ప్రారంభం కానుంది. ఇప్పటికే జాతర కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు జాతరకు వచ్చేవారి కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.